గుంటూరు నుంచి వచ్చారు కదా. ఇప్పుడు మనకి ఏపీలో రాబోయే 3 నెలల్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. సో 3 నెలల్లో వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు ముందంజలో ఉండబోతున్నారు, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఇదే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం. ఎందుకండి తెలుగుదేశం అనుకుంటున్నారు? ఇప్పుడు జన పరిపాలన చూసాం కాబట్టి నెక్స్ట్ చంద్రబాబు అయితే అదే మన ప్రజగా అదే బాగుంటుందని చంద్రబాబు వస్తే. అంటే ఇంతకు ముందు జగన్ పరిపాలన కన్నా ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు కదా, సో ఎలా అనిపించింది పరిపాలన మన చంద్రబాబు నాయుడు? అదే బాగానే అనిపించింది, కాకపోతే ఈసారి ఇంకా బాగా చేస్తాడేమోనని. ఇప్పుడు మరి నారా లోకేష్ యువగలం అనే పాదయాత్ర మొదలు పెట్టారు, సో అది మరి జనసేన నుంచి కూడా పాదయాత్ర అనేది మొదలైంది. ఈ రెండిట్లో వారాహి పాదయాత్ర ముందంజలో ఉందా, మరి యువగలం పాదయాత్ర ముందంజలో ఉందా? ఫాలో అవట్లేదు కాబట్టి నేను యాక్చువల్ గా చెప్పలేను, అది ఫాలో అవట్లేదు కాబట్టి. ప్రజల్లో ఇది కలిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తే రాష్ట్రం కొంచెం బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అంటే ఇప్పుడు అలా పొత్తులో పెట్టుకోవడం వల్ల, జనసేన టీడీపీ పొత్తులో పెట్టుకోవడం వల్ల అధికారం ఎవరి చేతిలోకి వస్తుంది? మాక్సిమం అనుకునేది అందరూ అనుకునేది అయితే చంద్రబాబు చేతిలోకి వస్తుంది. మరి అది తెలిసి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తులో పెట్టుకుంటున్నారు ప్రతిసారి, అక్కడ ఇక్కడ కూడా బీజేపీతో పెట్టుకున్నారు? ఐ డోంట్ నో బట్ తెలియదు నాకు. అంటే జగన్ పాలనలో మీకు నచ్చని అంశం ఏంటి? పాలన అంటే పర్టికులర్గా ఒక రాజధాని అనేది లేదు, రాజధాని ఉంటే మిగతా అంతా పర్లేదు. రాజధాని ఉంటే అంత బాగానే ఉంటుంది. రాజధాని డిక్లేర్ చేసేసారు కదా అమరావతి అని చెప్పేసి, మనకి ఎవరైతే మోడీ రాజధాని అంటున్నారు కదా, చేశారు కదా ఇప్పుడు డిక్లేర్. ఇప్పుడు డిక్లేర్ చేస్తే ఇప్పుడు కాదు మొదటి నుంచి ఆ ఇష్యూ జరుగుతూనే ఉంది కదా, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది దాన్ని కాబట్టి. ఉద్యోగాల అవకాశాలు ఎలా ఉన్నాయి మరి జగన్ పాలన? నోటిఫికేషన్స్ ఏం లేవన్నారు. చంద్రబాబు పాలనలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వస్తాయని. ఏదైనా మనం మన మనకు హోప్ ఏదైనా హోప్ లో ఉండాలి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇలా విద్యార్థుల వలస అనేది తగ్గుతుందా? మేబీ ఐ కెన్ ఐ విల్ ఎక్స్పెక్ట్. అంటే ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు చేస్తారు, ఫస్ట్ ఏది డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అంటే మామూలుగా ఐటీ శాఖ మెయిన్ ఐటీ ఆడి గురించి బాగా చేస్తారు. మీది ఏపీనా తెలంగాణ? ఏపీలో ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు రాబోయే 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం మారితే బాగుంటుంది, ఇదే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? చేంజ్ అవ్వాలి. ఎందుకని? మనకి ఉద్యోగాలు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, అలాగే డెవలప్మెంట్ లేదు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ ప్లస్ జనసేన. ఇప్పుడు టీడీపీ వస్తే ఎలాంటి మంచి అవకాశాలు కల్పిస్తారు అనుకుంటున్నారు? ఐటీలో గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ మీద ఫోకస్. అండ్ రీసెంట్లో మనం చూసుకున్నట్టయితే జనసేన నుంచి వారాహి పాదయాత్ర జరుగుతుంది, తర్వాత ఇక్కడ నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్నారు, ఇవి ప్రజల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి అనుకుంటున్నారు? అది చాలా ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే అది ఓట్ షేర్ అనేది అది డివైడ్ అవ్వకుండా అది ఉంటుంది. అంటే రీసెంట్గా మనకి స్మాల్ పర్సంటేజ్తో అసలు వెస్ట్ గోదావరి 2014లో ఒక్క సీటు కూడా రాని వైసీపీ వీళ్ళిద్దరూ డివైడ్ అయిన తర్వాత సేమ్ అదే ఒక్క సీటు టీడీపీకి వచ్చింది, మొత్తం 16 సీట్స్లో మిగతా 15 వైసీపీకి వచ్చింది. అదే ఇద్దరు కలిస్తే మళ్ళీ సేమ్ అలాగే రిపీట్ అవ్వదని అనుకోవాలి. అంటే ఇప్పుడు అధికారం అయితే వస్తే పవన్ కళ్యాణ్కి ఏమైతే చేపట్టారు కదా, సో అట్లా తెలిసి కూడా ఎందుకు పొత్తులో పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారు? మెయిన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ ఇప్పుడు ఏపీకి కావాలన్నా, ఎందుకంటే స్పెషల్ స్టేటస్ లేదు, కేటగిరీ స్టేటస్ లేదు, ఏం లేదు. స్టూడెంట్స్ అందరం ఇప్పుడు ఇక్కడికి హైదరాబాద్ రావాల్సిన అవసరం, హైదరాబాద్ రావాల్సిన అది కూడా అనవసరం, ఎందుకంటే అమరావతి అసలు అమరావతి అనేది చాలా మంచి సోర్స్ ఉంది, అక్కడ మంచి డెల్టా మంచి సోర్స్ కూడా ఉంది. ఈవెన్ అది సెంట్రలైజేషన్ కూడా బాగుంటుంది ఏపీకి, పైన నార్త్ నుండి ఇక్కడ సౌత్ రాయలసీమ వరకు కూడా చాలా బాగుంటుంది, అది సెంట్రలైజేషన్ బాగుంటుంది, అందరూ రావడానికి కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వచ్చిన తర్వాత ఐటీ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఐటీ అనేది అది ఒక లెవెల్ ప్రో లెవెల్లో ఉంటుందని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే ఆయనకి ఒక విజన్ వేరు, ఆయన విజన్ వేరు, అలాగే పవన్ కళ్యాణ్ చరిష్మా ఉంటుంది, సో రెండు కలిస్తే బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది,
అన్ని బోత్ అప్పర్ వాళ్ళకి అన్ని క్లాసులకి సంబంధించిన గ్రోత్ అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం పైన అంటే దాంట్లో మనకి జగన్ హస్తం ఉంది అంటున్నారు, ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? మనం అంత విశ్లేషించిన ఇవన్నీ మనకు తెలియదు, కానీ అంటే స్కిల్ డెవలప్మెంట్లో 2016 ఆ టైంలో స్కిల్ డెవలప్మెంట్లో మేము కొన్ని కోర్సెస్ నేర్చుకున్నాం, అది మట్టికి వాస్తవం. అది బాగానే జరిగింది, మాకైతే బాగానే వచ్చింది. సాలిడ్ ఎడ్జ్ లాంటి అదే మెకానికల్ ఇంజనీరింగ్ చేసినాం మేము ఇప్పుడు ప్రజెంట్. అప్పుడు డిప్లొమా చేసినప్పుడు సాలిడ్ ఎడ్జ్ అవి స్కిల్ డెవలప్మెంట్లో బాగా చేశారు. విద్యార్థులకు జగన్ పరిపాలన నేడు నాడు అని చెప్పేసి విద్యార్థులకు డబ్బులు అనేది కొంచెం వేస్తున్నారు, సో అవి అనేవి అందుతున్నాయా అందరికి? ఇన్వెస్ట్మెంట్ అయితే అందరికీ అందుతుంది. అదేంటంటే డైరెక్ట్ మదర్ అకౌంట్లోకి వేయడం వల్ల ఒక రకమైన అది పొలిటికల్ అది వాడుతున్నారని జనంలో కూడా కొంచెం వస్తుంది. ఇప్పుడు ఫైనల్లీ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ ప్లస్ జనసేన. ఎక్కడ నుంచి వచ్చారు? ఆంధ్ర అంటే ఎక్కడ నుంచి? భీమవరం. ఓకే, నెక్స్ట్ రాబోయే 3 నెలల్లో మనకి ఆంధ్రాలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, సీఎం మారితే బాగుంటుంది, ఇతనే సీఎంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకు టీడీపీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ తెలుస్తుంది జగన్ వల్ల వచ్చే నెగిటివ్స్ ఏంటో పాజిటివ్స్ ఏంటో. సో టీడీపీ వల్ల ఆల్రెడీ మనం చూసాం ఎన్ని డెవలప్స్ అయినా ఎన్ని. సో ఈసారి టీడీపీ వస్తే బాగుంటుంది. అలాగే పాస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి పోటీ చేస్తున్నారు కాబట్టి ఈసారి పవర్ స్టార్ అనేది పవన్ కళ్యాణ్ గారికి అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేదు కదా, సో పొత్తులో పెట్టుకోవడం వల్ల తనకి అవకాశాలన్నీ కోల్పోతాడు కదా. అలాంటి మనం వన్ సైడ్ ఎలా డిసైడ్ చేయగలం, ఏమో టైం బట్టి ఈసారి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ లోని మన జగన్ హస్తం ఉంది అని అంటున్నారు, ఎంతవరకు నిజమే? అంత క్లారిటీగా అయితే మాకు తెలియదు, మేమే ఉండొచ్చు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద ఆపడం గురించి కానీ తర్వాత విశేషాల గురించి. అండ్ ఇప్పుడు జగన్ పాలన మీకు నచ్చని అంశం ఏంటి? అది ఎక్కువ పథకాలు ఉండడం అనుకుంటున్నాను. ఎక్కువ పథకాలు ఉండడం, అవి జనాలకు అంతగా రిజిస్టర్ అవ్వకపోవడం వలన. ఓకే, ఇప్పుడు ఒకవేళ మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇట్లా విద్యార్థుల వలస అనేది తగ్గుతుందా? వలస అంటే ఇప్పుడు ఒక ఆంధ్ర నుంచి తెలంగాణకి బెంగళూరుకి అలా వెళ్ళిపోతున్నారు కదా, యాక్చువల్లీ దానికోసం రావడం, మీరు ఇక్కడ రావడం అది వలస అంటే. అసలు అది ఎవరు వస్తున్నారండి? అసలు గ్రాడ్యుయేట్ అవగానే మా ఆంధ్రకి కనిపించేది ఒకటి తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ వచ్చినాము, 1.5 ఇయర్ అయింది, ఇంకా మాకు జాబ్ రాలేదు. మాకే ఎంత కష్టం ఉంటే ఆంధ్ర సైడ్ అసలు జాబ్లే లేవు చేసుకోవడానికి. అమరావతిలో యాక్చువల్లీ మొన్న కూడా వస్తే అమరావతిలో ఒక ఐటీ ఇండస్ట్రీ అనేది వచ్చేది, బట్ ఇప్పటికీ ఇంకా మేబీ సరైన వస్తే ఆంధ్ర అక్కడ నుండి ఇక్కడికి రావాల్సిన పని లేదు. టీడీపీ వస్తుంది. ఫైనల్లీ ఇప్పుడు సీఎం ఎవరు అవుతారని టీడీపీ అనుకుంటుండే మరి. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.